నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి ప్రతి పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఈసారి ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో వెళ్తున్నాయి ఒక పక్కన వైఎస్ఆర్సిపి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వేస్తుంది ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి రెండు పార్టీలకు కొన్ని నియోజకవర్గాలు ఎంపిక విషయంలో కత్తి మీద సాములా మారింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాలు అలా ఉన్నాయి ఏంటంటే రెండు నియోజకవర్గాల్లో రెండు పార్టీల నుంచి ఆశావాహులు ఉన్నారు మరి పోనీ ఏమన్నా జూనియర్సా కాదు సీనియర్స్ ఉన్నారు అందులో తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు రెండు పార్టీల్లో ఈ పదహారు నియోజకవర్గాల్లో ఎంపిక చాలా కష్టతరంగా మారింది ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రానటువంటి అంశం దీనికి సంబంధించి అసలు ఆ పదహారు నియోజకవర్గాలు ఏంటి టీడీపీ నుంచి ఎవరు ఆశావాహులుగా ఉన్నారు జనసేన నుంచి ఎవరున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం స్క్రీన్ మీద అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఆనందరావు అలాగే జనసేన నుంచి రాజబాబు ఇద్దరు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఎప్పటి నుంచో ఉన్నవారే మరి ఇద్దరిలో మరి ఏం జరుగుతుంది అక్కడ అసలు జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా లేదా మరి ఏంటనేది చూడాలి అలాగే అవనిగడ్డ ఇది కీలకమైనటువంటి నియోజకవర్గమే మండలి బుద్ధప్రసాద్ ఆయన గురించి తెలుసు టీడీపీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఇక్కడ రామకృష్ణ ఆయన జనసేన పార్టీ చాలా కీలకంగా ఉన్నారు ఆయన కూడా మరి ఇద్దరిలో ఏ పార్టీకి అక్కడ అవకాశం ఉంటుందనేది కీలకంగా మారింది అలాగే భీమిలి గంటా శ్రీనివాసరావు ఆయన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలు ఉన్నారు ఆయన అయితే ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పంచకర్ల సందీప్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఖచ్చితంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి జనసేనకే వదిలేస్తారు పంచకర్ల సందీప్కు అవకాశం ఇస్తారనేది జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అలాగే గుంటూరు వెస్ట్ కోవిలమూడి రవీంద్ర ఈయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు బానబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నుంచి ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది కాకినాడ తెలుగుదేశం పార్టీ తరఫున కొండబాబు అలాగే జనసేన నుంచి ముత్తా శశిధర్ ఇక్కడ కూడా ప్రతిష్టాత్మకంగానే మారింది రెండు పార్టీలకి మరి అధినేతలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి అలాగే నరసరావుపేట నల్లపాటి రాము టీడీపీ తరఫున ఆశిస్తున్నారు జిలాని జనసేన తరఫున ఆశిస్తున్నారు ఇక్కడ కూడా ఒక టైట్ ఫైట్ అంటే ఒకే పార్టీ నుంచి ఇద్దరు అన్నట్టు ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి అలాగే నరసాపురం బండారు మాధవ నాయుడు ఆయన మాజీ ఎమ్మెల్యే ఇక్కడ జనసేన నుంచి బొమ్మిడి నాయకర్ చాలా చాలా క్రియాశీలకంగా ఉన్నారు ఆయన జనసేన నుంచి ఖచ్చితంగా నరసాపురం టికెట్ బొమ్మిడి నాయకరికి వస్తుంది అని ఇక్కడ మరి బండారు మాధవ నాయుడు పరిస్థితి ఏంటి ఎవరు బరిలో ఉంటారనేది కీలకంగా మారినటువంటి అంశం అలాగే నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ తరఫున బంగారు రాజు ఉన్నారు జనసేన నుంచి లోకం మాధవి ఇక్కడ కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మారబోతుంది అలాగే పెడన కాగిత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి బోరగడ్డ వేదవ్యాస్ ఇది కూడా చాలా కష్టంగా మారినటువంటి అంశం ఎందుకంటే ఎవరిని బరిలో దింపాలి అనే దాని మీద పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి మూర్తి పంచకర్ల రమేష్ జనసేన నుంచి రమేష్ గారు ఉంటే టీడీపీ నుంచి బండారు సత్యనారాయణమూర్తి మూర్తి ఇక్కడ కూడా ఆసక్తికరంగానే మారబోతుంది అలాగే పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది అనేది బాగా వార్తలు వినిపిస్తున్నాయి పిఠాపురానికి సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన జనసేనలోకి వస్తున్నారు ఆయన అక్కడి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది బాగా వినిపిస్తుంది మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇద్దరిలో ఎవరికి ఇస్తారు ముద్రగడ ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకే టికెట్ లభిస్తుంది ఆయన కుమారుడి పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కీలకంగా మారేటువంటి అంశంగానే చూడాలి ఇక తినాలి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అంటే అసలు ఎవరు అక్కడ పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన కుదులుతుందా జనసేన టీడీపీ కుదులుతుందా ఎందుకంటే ఇద్దరూ కూడా చాలా కీలకమైనటువంటి నేతలు తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాగే జనసేన తరఫున ఆ పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మరి ఇప్పటికే ఆలపాటికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ ధర్నాలు రాసరోకాలు అన్నీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉండాలి ఉండి తీరాలి అంతే మేం గెలిపించుకుంటాం అనేది మరి ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి తరుణంలో నాదెండ్ల మనోహర్ మరి ఆయన పరిస్థితి ఏంటనేది ఇక్కడ చాలా క్లిష్టంగా మారినటువంటి పొజిషన్ అలాగే తణుకు ఆరమల్లి రాధాకృష్ణ ఈయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే రామచంద్రరావు జనసేన నుంచి ఇక్కడ కీలకంగా మారింది ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశం ఉంగుటూరు గన్ని వీరాంజనేయులు జనసేన నుంచి ధర్మరాజు ఇక్కడ కూడా పోటీ గట్టిగానే ఉంటుంది అంటే ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తా మా అభిమాన నాయకుడు పోటీ చేస్తాడు ఎందుకంటే టీడీపీకి కంచుకోవటాన్ని ఒకరంటే టీడీపీ వర్గం జనసేన మాకే టిక్కెట్ ఇక్కడ అని వాదించుకున్నటువంటి పరిస్థితి లాస్ట్ విజయవాడ వెస్ట్ చూస్తే కనుక ఇది కూడా ఇంట్రెస్టింగ్గానే మారింది తెలుగుదేశం పార్టీ తరఫున బుద్ధా వెంకన్న అలాగే జనసేన తరపున పోతిన మహేష్ ఆయన కృష్ణా జిల్లా ఇటువైపు ప్రాంతానికి సంబంధించి జనసేనలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు మరి ఇద్దరిలో అసలు ముందు అధినాయకులు ఏం చేస్తారు ఒకవేళ జనసేనకి టీడీపీ అవకాశం ఇస్తుందా లేదా జనసేన టీడీపీకి అవకాశం ఇస్తుందా అనేది కీలకంగా మారినటువంటి మొత్తానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని కోరిన వాటిని తెలుగుదేశం పార్టీ వదలడానికి జనసేనకు ఇష్టంగానే ఉంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది అలాగే అంగీకారాన్ని కూడా తెలిపింది ఇటువంటి క్రమంలో ఈ పదహారు నియోజకవర్గాలు చాలా కీలకంగా మారాయి ఎందుకనంటే ఈ నియోజకవర్గాల్లో ఎందుకనంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని మీరు డ్రాప్ అవ్వండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటే వివాదమే అలాగే జనసేన నుంచి కూడా అదే అభ్యర్థిన గనుక వెళ్తే వారు కూడా తగ్గేది లేదంటున్నారు ఇప్పటికే గొడవలు స్టార్ట్ అయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో మరి ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఏం చేస్తారు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ పదహారు నియోజకవర్గాలు కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి మరి ఎవరిని బుజ్జగిస్తారు బుజ్జగిస్తే వారు ఆగుతారా లేదా మేము పార్టీ మారతామని ఒక రకమైనటువంటి తిరుగుబాటు ఎగరవేస్తారా ఏంటనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం మొత్తానికి ఈ పదహారు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చే వరకు ఒక సస్పెన్స్ అనే చెప్పాలి